హలో అండి, మీరు చూస్తున్నది ఒక వినూత్నమైన మ్యూజికల్ వెబ్ సిరీస్ తెలుగులో. నేను సుష్మా. నేను సౌమ్య. ఇది కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే జీవిత సారాన్నంతా కూడా ఒక పల్లవి కొన్ని చరణాల్లో ఇముడ్చుకున్నట్టుగా ఉంటాయి. అయితే అలాంటి పాటలు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి జీవిత ఎలాగ మార్గం, ఏ మార్గంలో ఉండాలి, ఎలా నడవాలి నడవడిక చెప్తే, చిన్నపిల్లలకి ఈ పాటలు ఒక వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్లోనే పరిచయం అయిపోయి అవే పెద్ద అవుతున్న కొద్దీ అబ్బా ఎంత బాగున్నాయి, చిన్నపిల్ల తెలిసింది కాబట్టి నేను ఇలా చేస్తానన్నమాట అన్నట్టుగా జీవితంలో ఒక భాగం అయిపోతాయన్నమాట. ఇవి ఈ పాటలు గురించి చెప్పే ముందు కొంచెం దీని నేపథ్యం చెప్పాలి. ఇప్పుడు మేము పాడబోయే పాట గురించి చెప్పే ముందు అమ్మ సంగీతం చెప్తారు కదా, అప్పుడు జనరల్గా సంగీతంలో ఏం చెప్తారు, ముత్తుస్వామి దీక్షితారు కానీ, పురంధరదాస్ కానీ, లేకపోతే త్యాగరాజస్వామి కానీ, వి శ్యామశాస్త్రి కానీ, ఇలా వాగ్గేయకారుల రచనలే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అమ్మ సంగీతం చెప్పేటప్పుడు కొన్ని సినిమా పాటలు కూడా చెప్తుంటారు. అవి ఎందుకు చెప్తారంటారు అంటే వాటిలో ఉన్న లిరిక్స్, వాటిలో ఉన్న భావము ఎంత విశ్వజనీయంగా ఎంత ప్రేమతో నిండి ఉంటుందంటే అవి పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో, అది వాగ్గేయకారుల రచనలు కాకపోయినా ఇది సంగీతం పాఠాల్లో వీటిని ముడుచుకుంటారు. అలాంటిది ఒక పాటే దీనికి. ఈ పాట ఇప్పుడు మేము పాడడానికి కూడా ఒక నేపథ్యం ఉంది. నవంబర్ 1వ తారీఖు ఎవరు పుట్టినరోజు? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయన గొప్ప భావకవి. ఆయన భావాలు, ప్రకృతి ఇవన్నీ కాక ఆయన ఒక విశ్వజనీయమైన, అంటే వీళ్ళకి ఒకళ్ళని తక్కువ ఒకళ్ళు ఎక్కువగా చూసే ఇది కాకుండా, అంటే ఎవరైతే ప్రకృతిలో అందాన్ని చూడగలరో వారే ప్రతి ఒక్కరిని కూడా అందంగా భావించగలరనే ఒక నిజాన్ని ప్రూవ్ చేసిన వ్యక్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఎలా ప్రూవ్ చేశారంటే ఇలాంటి మంచి పాటల ద్వారా. ఇలాంటి మంచి పాటలు మనము, అలాగే మనం తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారో, అది మన సొంత పిల్లలైనా, మన దగ్గరికి సరదాగా వచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేసే పిల్లని ఎవరన్నా సరే, వాళ్ళకి ఈ నిధిని అందించాల్సిన బాధ్యత మనది ఉంది, మనందరికీ కూడా ఉంది. అలాగే మాకు ఎలాగైతే మా అమ్మగారి నుంచి ఈ పాట వచ్చిందో, అలాగే ఇప్పుడు మేము ఈ సాపాసా ద్వారా ఈరోజు దేవులపల్లి గారికి మనస్ఫూర్తిగా కోటి కోటి వందనాలు తెలియజేస్తూ ఈ పాటని తన సినిమాలో ఈ సందర్భాన్ని క్రియేట్ చేసి ఎంతో అందంగా ప్రజెంట్ చేసిన విశ్వనాథ్ గారికి కూడా ఇదే నోటితోటి మేము శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము. ఉండమ్మ బొట్టు పెడతా సినిమాలోని పాట ఇది. సుశీల గారు ఎంతో అద్భుతంగా పాడారు. కేవి మహాదేవన్ గారి సంగీతం. దేవులపల్లి గారు ఎవరైతే ఈరోజు పుట్టినరోజు, మేము జయంతనం ఎందుకంటే పుట్టినరోజు ఎందుకంటామంటే వీళ్ళు అమరులండి. వీళ్ళు అసలు వీళ్ళకి ఇంకా జయంతులు వర్ధంతులు ఉండవు, కేవలం పుట్టినరోజులే ఉంటాయి. అలాంటి దేవులపల్లి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉండమ్మ బొట్టు పెడతాలోని అడుగడుగున గుడి ఉంది అనే పాట ఈరోజు సాపాసాలు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు యేసుని కొలువనిపించాలి. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు యేసుని కొలువనిపించాలి. ఎల్ల వేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి. ఎల్ల వేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి. దీపం మరి మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం. కల్లా కపటం ఎరుగని పాపలు తల్లులు వలచే దైవం. కల్లా కపటం ఎరుగని పాపలు తల్లులు వలచే దైవం. ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం. ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది.
Thank you.